రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి చందుర్తి మండలంలోని అన్ని గ్రామాలలో తగు ఏర్పాట్లు చేయాలని చందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్ అన్నారు. వరి ధాన్యం కొనుగోలు చేయడానికి చందుర్తి మండల వ్యాప్తంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ధాన్యం కొనుగోలు చేయడం వ్యవసాయ మార్కెట్ను మూసివేసినందున ప్రభుత్వ ఆదేశాల మేరకు అనుకూలమైన ప్రదేశాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తిప్పని శ్రీనివాస్ నాగం కుమార్ తెలిపారు. తప్పనిసరిగా రైతులందరూ ముందుగానే టోకెన్లు తీసుకోవాలని అన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఒక రైతుకు మాత్రమే అనుమతి ఉందని, కుటుంబ సభ్యులకు ఎవరికీ అనుమతి లేదని, తప్పనిసరిగా రైతులందరూ మాస్కులు ధరించి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, రైతు సమన్వయ కమిటీతో పాటు పలు గ్రామాల ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు పాల్గొన్నారు. సోదరుడు కనకయ్య గారు, అలాగే మా సోదరుడు చందుర్తి ట్యాక్స్ చైర్మన్ శ్రీనివాస్ గారు, మేమందరం కలిసికట్టుగా డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అధికారులతో మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఈ మీటింగు సారాంశం ఏంటంటే, రైతులకు ఇబ్బంది కాకుండా ఈ వరి ధాన్యం గురించి నీవారు నావారు అనేది ఏం లేదు. గౌరవ జెడ్పీటీసీ గారు చెప్పినట్టుగా మాకు ప్రతిపక్షము పక్షం అనేది కాదు. ఆ రైతులే ఈ దేశానికి అన్నం పెట్టే దేవుళ్ళు కాబట్టి ప్రతి ఒక్క రైతును అందరినీ కూడా మావాళ్ళే వాళ్ళందరినీ కూడా అడుపులో పెట్టుకొని ఆఖరి గింజ వరకు కొనుగి వాళ్ళ ఎంబడి ఉండి ఎవరికి ఇబ్బంది కాకుండా మా అధికారులందరినీ సమన్వయం చేసుకొని మేమందరం కూడా ఎంబడి ఉండి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ గురించి మండల స్థాయి అవగాహన సదస్సు మండల స్థాయి ప్రజాప్రతినిధులు మరియు సింగిల్ విండో ఐకేపీ అధికారులు మరి ఏఈఓలతో నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కోవిడ్-19 వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంది కాబట్టి రైతులు ఎక్కువ ఇక్కడ విమకూడకుండా ఉండి కూపన్లు తీసుకొని కూపన్ల మీద ఉన్న డేట్ నాడే కొనుగోలు సెంటర్కి వచ్చి వాళ్ళు వారి ధాన్యాన్ని విక్రయించాలని కోరుతున్నాము. ఈరోజున చందుర్తి మండల పరిషత్తు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులు, అలాగే రెవెన్యూ అధికారులు, సింగిల్ విండో చైర్మన్లు మరియు సిఈఓలు, ఐకేపీ ఏపీఎం మరియు వారి యొక్క సీఏలు మరియు ఇక్కడ ఉన్నటువంటి మండల స్థాయి ప్రజాప్రతినిధులందరి తో ఈరోజున ఏఈఓలు, విఆర్ఓలు అందరితో మండల్ లెవెల్ మీటింగ్ను ఈరోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మండల్ లెవెల్ మీటింగ్లో ముఖ్య సారాంశం ఏంటంటే, గతంలోలాగా కాకుండా రైతు సోదరులందరూ కూడా గమనించాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున మరి వరి ధాన్యము మనకు పండినటువంటి సందర్భంలో ఈ కోవిడ్-19 కూడా కరోనా వైరస్ విజృంభి జారీ చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా ఆ కూపన్ తీసుకున్న తర్వాతనే గన్నీ బ్యాగుల కోసము మరి రావాలి. అంతవరకు కూడా మీరు ఎవరు కూడా ఆదరా బాదరా తిరగవద్దు. ముందు మీ ధాన్యాన్ని మ్యాచర్ వచ్చే విధంగా, నాణ్యమైనటువంటి ధాన్యం ఉండే విధంగా మీరందరూ చూసుకోవాలి. ప్రభుత్వం యొక్క ఏ రైతు యొక్క ధాన్యాన్ని కూడా ఒక గింజ కూడా మిగలకుండా మేము ఫ్యాక్స్ ద్వారా కానీ లేదంటే ఐకేపీ ద్వారా కానీ ఖచ్చితంగా మండల స్థాయి ప్రజాపతిలు, మండల స్థాయి అధికారులు అందరం కూడా కోఆర్డినేషన్గా ఉండి మీ యొక్క ధాన్యం ఒక్క గింజ కూడా మిగలకుండా కొనుగోలు చేసే బాధ్యత మాది. కానీ రైతులు ఎక్కడ కూడా గాబరా పడద్దు. ప్రతి ఒక్కరి ధాన్యాన్ని కూడా తప్పకుండా కొంటాం. కొన్న తర్వాత 3 రోజుల లోపలనే మీ ఖాతాలలో రైతు మద్దతు ద్వారా, ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ద్వారా మీ ఖాతాలో జమ కాబడుతుంది కాబట్టి, ఈ కోవిడ్-19 ఉంది కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఉమిగూడకుండా ప్రభుత్వానికి సహకరిస్తూ మండల స్థాయి ప్రజాప్రతినిధులకు అలాగే అధికారులకు సహకరిస్తూ రైతులు సమయాన్ని పాటించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.